హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ బోర్ రిపేర్ చేయడం మనం ఇప్పుడు చూద్దాం. ఈ బోర్ వచ్చేసి వాచర్ కంప్లైంట్ ఉంది. ఈ బోర్లో మనం కింద వాచర్ ఉంటుంది, ఆ వాచర్ ఒక్కోసారి పాడైపోతుంటాయి ఫ్రెండ్స్, వర్షంకి వెదర్లో ఉన్న వేరియేషన్స్కి పాడైపోతుంటే. ఆ పాడైపోయేటప్పుడు ఈ వాచర్ కంప్లైంట్ అనేది వస్తుంది. ఇది ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ పైది ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓపెన్ చేశాక ఆ వాచరు ఉంటుంది, ఆ వాచర్ చూసి మనం పాడైపోయినట్టయితే కొత్త వాచర్ వేసి ఫిక్స్ చేద్దాం ఫ్రెండ్స్ మనం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓపెన్ చేద్దాం. పైన కటింగ్ ప్లేట్తో పట్టుకోవాలి, అది పట్టుకోకపోతే గ్రిప్ ఉండదు, జారిపోతూ ఉంటుంది. అలాగే మీరు కింద రెంచి తీసుకోండి, రెంచి ఒకటి తీసుకున్నాక పైన గట్టిగా పట్టుకోండి ఫ్రెండ్స్, కింద ఓపెన్ చేయాలి, లేదంటే గ్రిప్ అయి స్లిప్ అయిపోయి. స్పీడ్గా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సైడ్స్లో ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక ఇందులో పట్టుకుని పైకి తీయాలి ఫ్రెండ్స్. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఇది అయితే పోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఇది వచ్చేసి ఇది గుత్తు వచ్చారు అంటారు ఫ్రెండ్స్ దీన్ని. ఇది పోయింది ఫ్రెండ్స్, ఇది ఇది వెదర్లో వేరియేషన్స్ బట్టి అది కూడా పంపు వాడకపోయినా ఇది పోతూ ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి మనం కొత్తది వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తది ఎలా వేయాలో ఎలా ఓపెన్ చేయాలో చూడండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. అలాగ ఓపెన్ చేసి ఇలా అయితే టూ సైడ్స్ ఆపోజిట్లో రెండు కట్టలు ట్రాన్స్లో అది చుట్టు పెట్టి ఇలా కొట్టదు ఫ్రెండ్స్ చూడండి. ఇది రావడం వస్తుంది, ఇటు తీ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది అయితే వచ్చేసింది. మనకి వాటర్ అయితే పోయింది చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు బాగా పోయింది. ఇది పోవడం వల్ల మనకు వాటర్ అనేది రాదు, పంప్ అనేది కూడా పనిచేయదు సరిగ్గా. కాబట్టి అది లోపల ఉన్నది కూడా అది చాలా ఇంపార్టెంట్, అది మాత్రం మిస్ అవ్వకూడదు. మిస్ అయినా అది ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్ అది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పైప్ లోపల చూద్దాం. దాంట్లో ఫ్లాట్ వాచర్ ఉంటుంది, అది కూడా పాడైపోయినట్టు అయితే వాటర్ రావు. అది లోపల రౌండ్గా ఉంది కదా ఫ్రెండ్స్ చూడండి, అది రౌండ్గా ఉంది, అది కూడా ఫ్లాట్ వాచర్ ఫ్రెండ్స్. అది అది పాడైపోయిన వాటర్ రావు. కాబట్టి ఫస్ట్ ఇది ఒకటో వేసి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది గుత్తు వాచర్ అంటే ఇదే. ఇది వచ్చేసి 70 రూపీస్ ఫ్రెండ్స్, బయట ప్లంబింగ్ షాపుల్లో కానీ ఎలక్ట్రికల్ షాపులో కానీ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇది. ఇది నంబర్ 4 వాచర్ ఫ్రెండ్స్ ఇది. ఇది ఎక్కువగా అరిగిపోయింది కాబట్టి అది పాత తీసి ఇది కొత్తది వేద్దాం ఫ్రెండ్స్. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రెండ్స్ ఇది. ఇది ఇప్పుడు ఫిక్స్ చేద్దాం, ఇది అలా ఫిక్స్ చేసి చూపిస్తాం. ఇది ఫస్ట్ అయితే ఇది లోపల ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఇలాగా లోపల నుంచి ఇది దీని మీద పెట్టాలి. పెట్టాక మళ్ళీ యాస్టేజ్ ఇది మళ్ళీ ఎలా అయితే తీసామో అలా పెట్టాలి ఫ్రెండ్స్. ఆప్షన్ ఉంది
ఇలా పెట్టాం కదా ఫ్రెండ్స్, ఇది మనం ఫుల్గా టైట్ చేసుకోవాలి, ఎక్కడ కూడా లూజ్ ఉండకూడదు. మీరు ఫుల్గా టైట్ చేసుకో ఫ్రెండ్స్, యాజ్ ముందల గుండ్లా పెట్టి జస్ట్ స్క్రూ ఫిట్టింగ్ అంటుంది. ఫ్రెండ్స్ ఇది అనేది బోర్లో వేస్తుంది, ఇది ఎలాగైతే మనం బోర్లో వేస్తాం ఫ్రెండ్స్. ఇది చూసారు ఫ్రెండ్స్, ఇది ఇదైతే స్కూల్ వేసుకున్నాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు గ్రౌండ్ వాచర్ అయితే బాగానే ఉంది, అది వాచర్ పై ఒకటి వాచర్ ప్రాబ్లం అయింది అది, కాబట్టి అది వాటర్ బాగానే వస్తుంది. ఇప్పుడు మనం దాన్ని గట్టిగా ఫిట్ చేసుకుందాం, ఫిట్ చేసి కూడా లాస్ట్లో ఒకసారి పంప్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వాటర్ అయితే వచ్చేస్తున్నాయి, ఇంకా ఏ ప్రాబ్లం లేదు. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.